మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. 3 నెలలు అయిందని మీరు అంటున్నారు కదా, 90 రోజులు ఏమైనది మనం చెప్పుకోవటం కన్నా పబ్లిక్లో బాగా అవేర్నెస్ వస్తుందండి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పురోగతి బదులు తిరోగతి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి చేయటం మంచిది. అమరావతిలో కొన్ని లక్షల మంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఏంటంటే రూపాయి ఉండి లేక కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా ఉంది. ఒక రాజధాని తీసి వేరే చాటుకు వెళ్ళాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు పట్టాలి. ఇప్పటికే మనం అక్కడ తెలంగాణ నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తెలంగాణలో జరిగినటువంటి బాధలు మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అది పబ్లిక్లో చాలా అవేర్నెస్గా ఉందండి. రెండవది, ఈ వాటర్ని మన తెలంగాణ ద్వారా మనకి డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏమండి, ముందు వాళ్ళకి నీళ్ళు లేని వాళ్ళు నీళ్లు తీసుకుంటారు, కానీ మనకు నీళ్ళు ఇవ్వరు కదా. వాళ్ళు ఆల్రెడీ రాయలసీమ కరువు ప్రాంతాల్లో ఉంది సార్. ఆ కరువు ప్రాంతాన్ని మళ్ళీ రేపు పొద్దున ఒక చుక్క నీళ్ళు వచ్చినా మన ఇంటి ముందు నుంచి వెళ్ళే నీళ్ళు మనం వాడుకుంటాం, కానీ మనకు వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఎవరికి ఉండదు కదా సార్. అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందండి. అది జగన్ మన సీఎం గారు ఆలోచించి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నామండి. మనకి ఎన్ని వనరులు లేవు సార్. మనకి మన యొక్క ఉన్నటువంటి స్టేట్లో ఎన్ని వనరులు ఉన్నాయి చెప్పండి. మనకి సముద్రం ఉంది, పోర్ట్ డెవలప్ చేయొచ్చు. పోర్టు ద్వారా మనకి చాలా వరకు మనకి లాభాలు వస్తాయి. గ్యాస్ ఉంది మనకి. తెలంగాణకి ఏముందండి, వాళ్ళకి ఏం లేదు. ఏంటంటే మన యొక్క దగ్గర ఉన్నటువంటి యొక్క పబ్బులు, మన దగ్గర ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ పబ్బం గడపడం కోసం మన ఆంధ్రప్రదేశ్ని పౌరులుగా వాడుకుంటున్నారు సార్. అది మాత్రం జనాల్లో మాత్రం చాలా అవేర్నెస్గా ఉందండి. దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆలోచన ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పరిపాలన ఇస్తానని వచ్చారు. 90 రోజుల్లో ఎవరు చెప్పలేకపోయినా కానీ ఒకసారి చేసేటప్పుడు పబ్లిక్లోకి ఇలా చేస్తున్నామని చెప్పి చేయాలండి సార్. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇవాళ రేషన్ కార్డు గురించి ఏలు ముద్రలు వేయమంటున్నారు. పిల్లలు స్కూల్ టైంలో ఎవరేస్తారండి, వస్తే జనాలు గుంపలు గుంపలుగా ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున్నే ఇంటికి సరఫరా చేస్తాం అంటున్నారు బియ్యాన్ని. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైంకి ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు అండి. దానివల్ల ఏంటంటే ఒకసారి పునఃసమీక్షించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఎలాగో మొన్న ఇది చేశారు సార్. ఏది కూలగొట్టారండి, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా సార్, అది దేనికైనా వాడుకోవచ్చు కదండి.